मिस्टर प्रशांत कुमार गुड मॉर्निंग सर कुर्चोंडी मोदट मैं कोई जनरल नॉलेज क्वेश्चन्स अडुगुतां वाटिकी सूटिगा समाधानं चेप्पाली कलकत्ता कालिक नालिक पोडिगंत काशी विशालाक्षि मुक्कु पोडकंत బంగాళాఖాతంలో నీరు ఎంత ఉంటుంది నిడదవోల్ మడుగులో కంటే కొంచెం ఎక్కువ తెలుగులో మూడు మంచి అక్షరాలు చెప్పండి చవట చవట ఏ మిస్టర్ ఏమిటి అర్థం లేని సమాధానం మీరు అడిగే ప్రశ్నలకు మాత్రం అర్థం ఉందా మీరు ఇచ్చే మేనేజర్ ఉద్యోగానికి దీనికి అసలు సంబంధం ఉందా మా ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగే అధికారం మాకుంది అధికారం కాదు ఇది నిరుద్యోగుల్ని కించపరిచే అహంకారం మీరు మొదటి ప్రశ్న వేసినప్పుడే నాకు అర్థమైంది ఈ ఉద్యోగం ఇంకెవరికో అమ్మేశారని మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులన్న సంగతి మర్చిపోకండి గుడ్ బై హలో హలో బాబాయ్ ప్రశాంత్ ఏంటి చాలా ఉత్సాహంగా హుషారుగా ఉంటున్నాడు ఏముంది ఇంటర్వ్యూలో ఆఫీసర్ని తిట్టుంటాడు వాళ్ళ చచ్చు ప్రశ్నలకి వీడి తెక్క సమాధానం చెప్పుంటాడు ఏరా ప్రశాంత్ ఇంటర్వ్యూ మళ్ళీ మామూలేనా శరా మామూలే ఇక నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడం విరమించుకున్నాను వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనం నమ్ముకున్న ఆటో నడుపుకోవడమే బెటర్ బాబాయ్ శభాష్ బేటా ఆటో అభిషోసవా అరేసిన్ నువ్వు వెళ్ళరా అయ్యా మహాప్రభు మీరు పెద్ద జర్నలిస్ట్ అని ఒప్పుకున్నామండి అందుకని ఇలా 24 గంటలు పేపర్లలో మునిగి తేలుతుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది కంటికి రెప్పలా కాపాడుకునే భార్య నువ్వుండగా నాకేం లోటే ఆడవాళ్ళు ఉబ్బేయడంలో మీకు మీరే మీ బుద్ధులు నా బిడ్డకు రాలా అదే సంతోషం అదిగో వాడు వచ్చేసాడు ఇటు ఇవ్వు నాన్న ఇంత పొద్దుపోయిన దాకా కష్టపడకపోతే ఏమైందిరా కొంచెం పెందలాడే ఇంటికి రావచ్చుగా ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా టైంకి రావడానికి కాదు కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు ఒరేయ్ ఓ పని చేయరా భోజనం టైం కావడంతో ఆటోలో ఉన్న ప్యాసింజర్తో నాకు టైం అయిపోయింది లేట్కి వెళితే మా అమ్మ తిడుతుంది అని ప్యాసింజర్స్ ని అర్ధాంతరంగా రోడ్డు మీద కుదేసి నువ్వు ఇంటికి వచ్చేసి గొప్పగా చెప్పారులేండి నువ్వెందుకని అవుతా ఫోన్లే అన్నయ్య ఆటోలో ఆ టైంకి ఎవరున్నా సరే ఇంటికి తీసుకొచ్చాయి అందరూ కలిసే భోజనం చేయొచ్చు బ్రహ్మాండం పాప ప్యాసింజర్స్ కు ఫీమేల్స్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ ప్రశాంత్ అని పేపర్స్ లో హెడ్ లైన్స్ వేయించేద్దాం వేస్తారు వేస్తారు పెద్ద జర్నలిస్ట్ కదూ ఇంత పెద్ద చదువు చదివిన కొడుకు ఆటో తోలుతున్నాడు అన్న బాధ మాత్రం లేదు వీడికి ఏమిటి మహారాజు నాలాగా వారి కింద పనిచేయాల్సిన అవసరం లేదు ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్ పెద్ద పెద్ద చదువులు చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయమని రోడ్లు పడి తిరిగేవాడి కంటే వీడు చాలా బెటర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఒకళ్ళకొకళ్ళు వంత పడుకోవటం మాత్రం బాగా నేర్చుకున్నారు నువ్వు స్నానం చేసిరారా అన్నం తిందు గాని కడుపులో ఆకలి కేకలేస్తుంది 2 నిమిషాలు వచ్చేస్తాను మై స్వీట్ మమ్మీ వెళ్ళు సిగ్గుందా నీకు మగాళ్ళ బెడ్రూమ్ లో మంచం కింద దొరచా ఓహో అయితే మంచం పైకి రావచ్చా చైతి అసలు నా బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చావు నిన్ను ఆట పట్టించి భయపెడదామని అయినా కాబోయే మొగుడు బెడ్రూమ్ లోకి వస్తే తప్పేంటి నేను నీకు కాబోయే మొగున్నా ఎవరు చెప్పారు పోనీలే నేనే నీకు కాబోయే పెళ్ళాన్ని అలా అని కల్లో కూడా ఊహించుకోకు నాకు కలలో అలాంటివే వస్తాయి నన్ను కౌకిట్లో చేర్చుకుని లాగి లంపకాయ కొట్టాడు మగాడు ఎవరిని కొడతాడో తెలుసా తన సొంత మనిషిని అంటే నేను నీకు సొంత మనిషిని అన్నమాట నువ్వు నా కాబోయే మొగుడు కాబట్టి నేను నిన్ను ముద్దుగా కామో అని పిలుస్తాను కామో 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 నాకొకటి ఇవ్వవా అలాగే ఇస్తాను అది కాదు ఓ మొగుడు పెళ్ళానికి ఇచ్చేది ఇస్తానని మాట ఇచ్చావు అది నాకు బాకీ ఉన్నట్టే లెక్క ఇచ్చే నువ్విచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను ఏమండి ఏమండి అన్న వడ్డిస్తాను రండి అబ్బాయిని కూడా పిలవే ఏ వాణి నువ్వెప్పుడు వచ్చావే అది ఎప్పుడో ఈ పిల్ల ఎక్కడి నుంచి ఊడిపడింది ఇంతకీ ఈ పిల్ల ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో దానికే తెలియదు. మీకేం చెప్పను, రెండు అన్నం ముందుగాని. ఎక్కడికన్నా వెళ్తున్నావు? ఎక్కడికే ఉండి సంఘంలోకి. సంఘం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. పందిపోటు సినిమాలో ఎన్టీఆర్ రాక్ కోసం ఎదురు చూసినట్లు, మోసగాళ్ళ మోసగాడి సినిమాలో కృష్ణ కోసం ఎదురు చూసినట్లు, కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి కోసం ఎదురు చూసినట్లు కష్టాల్లో ఉన్న బాధితుల కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళాలి. అన్నయ్య, ఈ పిచ్చి పనులు మానవా? పిచ్చేమిటమ్మా, అమ్మా నాన్న నాకు త్యాగరాజన్ పేరు పెట్టినా రాజు పేరు త్యాగం చేసి త్యాగి ఉంచుకున్నాను. ఆ త్యాగి పేరు నిలబెట్టడం కోసమైనా నేను త్యాగాలు చేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను వెళ్ళాలి. అయ్యో అన్నయ్యకి ఈ పైచి ఎప్పుడు పోతుందో ఏమో. ఓ మై కంట్రీ, భావి భారత పౌరుడిలా కష్టపడ్డం నేను చూడలేను. ఏమయ్యా సిగ్గులేదటయ్యా నీకు? ఇలాంటి చిట్టి చిన్నారుల చేత వెట్టి చాకరీ చేయిస్తావా? నువ్వు తప్పుకో బాబు, నీకు సాయం నేను చేస్తాను. హలో, గాలి ఎక్కువై నీ చూపు ఫట్మంది. చూసుకో, పట్టమన్నది నా సైకిల్ కాదు, నీ ట్యూబే. ఎత్తుగా ఉన్న ఆ భుజాలు, వెడల్పైన ఆ ఛాతీ, ఎంత అందంగా ఉన్నాడో మన్మధుడిలా. ఉంటాడు అతను నా కామో, నా సొంతం. అతను ఆ ఆటో నా ప్రాపర్టీ. వాటిని అలా వంకర చూపులు చూస్తావా? ఉండు, మీ ఆయన క్యాంప్ నుంచి వచ్చాను చెప్తాను. చూశాను కానీ ఏమన్నా చేశానా? నీది నీ దగ్గరే ఉంచుకో. హాయ్ కామో. కామో, ఆటో కడుగుతున్నావా? కాదు, ఆవును కడుగుతున్నాను. కర్మ, అన్నా చెల్లి దొందు. అది సరే గాని, నువ్విలా కండలు ప్రదర్శిస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. దిష్టి కొట్టేస్తారు చుట్టుపక్కల చుప్పనా తోళ్ళు. నువ్వు నా ఒక్కదానికే అలా కనిపించాలి. మరిద్దరం పెళ్లి చేసుకున్నావా? ఏమైంది నీకు? నువ్వు ఆటో కడుగుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మొదలెట్టావా అందం గురించి నీ వర్ణన. ఇక నీకు బ్రేక్ వేయడం కష్టం. ఏమిటి స్టార్టింగ్ ట్రబులా? ఆయిల్ మార్చలేదా? ఆయిల్ కి నీకు వద్దన్నం. వెళ్ళరా, నా బాకీ తీర్చేస్తే నేను వెళ్తాను. బాకీయా? ఉండిస్తాను. అయ్యో, వర్షం పడుతున్నట్టుంది. రేఖ, పెరట్లో అప్పడాలు ఒడియాలు ఉన్నాయి చూడ. వర్షం కాదంటే మీ అబ్బాయి కురిపించిన ప్రేమ జల్లు. ఇట ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటారే, తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా. అది అలాగని మీ అబ్బాయికి ఆర్డర్ వేయండి. ఏమిటి వాడికి నేను చెప్పడమా? సరిపోయిందమ్మా, మీరు తేల్చుకోండి పోండి. తేల్చుకుంటా. అందరి ముందు మీ అబ్బాయి చేత ఐ లవ్ యూ అనిపించుకొని తొందరలోనే తాళి కట్టించుకుంటా. హాయ్ హాయ్ ప్రశాంత్. హాయ్ డేవిడ్. చాలా కాలమైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను రా. నేను నా ఆటో. అవును, నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా? నువ్వేంటి జీవితం అంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా? ఒరే, నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించొచ్చురా. నాతో రాకూడదు? రాజాలాంటి లైఫ్ చూపిస్తాను. థ్యాంక్స్. డబ్బు సంపాదించుకోవడం గొప్ప కాదురా, సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప. నన్ను ఇలా ఉండేవు. కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా, అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను. ఆటో కోటికి వస్తా. కూర్చోండి, వస్తాను రా. ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కమ్. ఓకే. పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు. అలాగే మీ సోదరి లాంటి ఓ అబలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా? చెప్పండి. అసలు ఏం జరిగిందమ్మా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి తన కూడా తిప్పుకొని తనే సర్వస్వాన్ని నమ్మించి మోసం చేస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుంది? నో, అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమకు బలమైన సాక్ష్యం కావాలి. అందుకే మీరందరూ కలిసి అతని చేత ఐ లవ్ యూ అని చెప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. మరి అబ్బాయి ఎవరు? నీ తోటి కార్మికుడు ప్రశాంత్. అదిగో వస్తున్నాడు. ఎరా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఏం చేయటం ఏమిట్రా, ఒక ఆడదాన్ని అమాయకురాల్ని కూడా తిప్పుకొని మోసం చేస్తావా? మోసమా? నేనా? అవును నువ్వే. లేకపోతే మా అందరి ముందు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకో, ఐ లవ్ యూ అని చెప్పు. బాగుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. నువ్వా? ఇప్పుడు మీ అందరి ముందు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పాలి, అంతే కదా? అలాగే అలాగే చెప్తాను. కానీ ఆ అమ్మాయికి నేను ఒకటి బాకీ ఉన్నాను, కావాలంటే అడగండి. ఏమా ఉన్నాడండి? అయితే ఇహనే ముందు ఆ బాకీ తీర్చేసి ఆ తర్వాత ఏ విషయమైనా చెప్తా. దా, నీది నీకు ఇచ్చేస్తా. ఇక్కడ నా బాకీ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన చోట తీరుస్తా. బాకీ తర్వాత తీరుతూ గాని ముందు వాళ్ళు చెప్పమని చెప్పవా? తీర్చేసి చెప్పేస్తా. నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా? అందుకే దెబ్బకు దెబ్బ తీశానే. Yes, come in. Good morning, sir. Very good morning. Kurchand, any hot news? Yes, sir. ఈ మధ్య జరిగిన బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచారే కర్ణాటి పెంచలయ్య. ఆయన చేసిన రిగ్గింగ్, గూండాయిజం, లిఫ్టింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్, వాటి గురించి ఫోటోలతో సహా సాక్ష్యాలు సేకరించాను. ఒకసారి చూడండి. రాజశేఖరం గారు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇందులోని కాంప్లికేషన్స్ అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆ ఎమ్మెల్యే రేపు మంత్రి అవుతాడు, అనవసరమైన ప్రెషర్స్ తీసుకొస్తాడు. మనకెందుకండి ఇవన్నీ? అంటే పొలిటికల్ ప్రెషర్స్ కు భయపడి జనానికి నిజం తెలియకుండా దాచమంటారా? ఐఎమ్ సారీ సార్. కరెక్టే, కానీ భూఆక్రమణ చేసిన కొంతమంది పెద్దల గురించి మీరు ఇచ్చిన వార్త మన పత్రికలో ప్రచురించాం. దాని రిజల్ట్ ఏమైందో తెలుసుగా. వాళ్ళందరూ వచ్చి మన ప్రెస్ని సర్వనాశనం చేశారు. దాంతో మన పత్రిక 2 రోజులు మూసేయాల్సి వచ్చింది. ఎవరో ఏదో చేశారని భయపడి మన డ్యూటీ మనం సక్రమంగా చేయకపోవటం జర్నలిజానికి అవమానం అండి. అప్పుడు అసలు పత్రికల మనుగడకే అర్థం లేదు. మీ పంధా మార్చుకోనంటారు. ఇదే కాదు, ఇంకొక సెన్సేషనల్ డీల్ గురించి వివరాలు సేకరిస్తున్నాను. త్వరలో మీకు సబ్మిట్ చేస్తాను. ఎవరి గురించి? అది మీకే తెలుస్తుందిగా. హాయ్ కాబో, నువ్వా? ఆటో స్టాండ్ లో నా బాకీ తీరుస్తానన్నావుగా. అవును, ఇప్పుడేంటి? ఇప్పుడు తీర్చు. దా 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 దా. చిన్న షరతు, నువ్వు కళ్ళు మూసుకుని 2 అడుగులు వెనక్కి వెళ్ళొచ్చి నన్ను పట్టుకోవాలి. జస్ట్ 2 అడుగులా? అస్కు బుస్కు కళ్ళు మూసుకుంటే పారిపోదావరా దొంగ? చిచి, పారిపోను, ప్రామిస్. ఓకే. పెళ్లిలో నీ వెనకాల 7 అడుగులు నడవలసిందాన్ని, దానికి రిహార్సల్ గా ప్రేమలో నీ ముందు 2 అడుగులు నడవలేనా? రెడీ? రెడీ. వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా. అమ్మా మణి, ఏం లేదంటే జస్ట్ స్లిప్ అయ్యాను. అమ్మా धर्मप्रभु धर्मం చేయండి బాబు బాబు ధర్మం చేయండి బాబు దున్నపోతులా ఉన్నావు ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇది పని కాదేటి ఓ పోవా ఓ మై పూర్ కంట్రీ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఈ పూర్ బిచ్చగాలి ఎలా బతకగలుగుతున్నారు ఈ దేశంలో 10 రూపాయలు ధర్మం చేయండి ఓ పూట ఫుడ్ కొట్టుకుంటాను బాబాయ్ 10 రూపాయసా 10 రూపాయలకు ఏమొస్తుందయ్యా ధరలు మండిపోతుంటే నాతో రా ఫుడ్ కొట్టిస్తా ఓ బాబాయ్ రా धर्मप्रभु कड़पनिंदा पुड़ी पेट्टारु इटुवंटि भोजनं तिने अनालैंदो थैंक्स अतिथि देवो भव अन्नारु पेद्दलु अंटे नु नाकु देवुडितो समानं अन्नमाट ई रात्रि नु इक्कडे पडुकोनि रोद्दुन लेचि टिफिन कूडा चेसि वेल्तू गानि वद्दु बाबू रावय्या पडुको बाबू गारु आ वस्तुन्ना आ ना बट्लो ना वीराओ कोल्टो ए बाबू ना लुंगी अम्मो अयो अम्मो बाबू अम्मो ना टीवी ए बाबू टेबल काटो ए अब अपना आ लो बाबू अयो काबू मिट्टी दे बाबू 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 करो ఏంటి కాకిగోల హాయ్ నా ప్రేమ గోల నీకు కాకిగోలలా అనిపిస్తుందా ఇదిగో మిస్టర్ ఈ రోజంతా నిన్ను నేను ఉంచుకుంటున్నాను ఏయ్ ఒళ్ళేమన్నా తిమ్మిరి తిమ్మిరిగా ఉందా ఆహా తప్పుగా అనుకోకు నేను నిన్ను సాయంత్రం వరకు నా పక్కనే ఉంచుకుంటున్నాను నేనేమన్నా పాలు తాగే బుజ్జి పాపనా పక్కనే ఉంచుకోవడానికి బెట్టా నువ్వు గెలిస్తే నేను ఒకటి ఇస్తాను నేను గెలిస్తే నువ్వు నా బాబు తీర్చేయాలి బెట్టా bet auto hey diga mariyada nenu ippudu passenger ni nannu gauravinchadam nee duty poni ekkadiki ellali palaknama palace shalibanda गोलकोंडा टैंक बैंड बजारा हिल्स जूबली हिल्स अकड़े पने पानी अड़कोड़ो पोनी पोतुने भले गिरा गिरा वो ఇంకా అరగంటుంది ఓడిపోతే ఏం చేయాలో తెలుసుగా రెడీగా ఉండు వాణి నువ్వే గెలిచావు ఐ లవ్ యూ ఓడిపోయానని ఒప్పుకున్నావుగా నా బాకీ తీర్చేయి सुंदरी ओ सुंदरी ओ सुंदरी ओ सुंदरी ओ सुंदरी परदा तेरिची सरदा पड़मंदी ओ सुंदरा ओ सुंदरा ओ सुंदरा वलले परिचावा ओडिलो पडिनावा ओ सुंदरी ओ सुंदरी अर्धगंट किंदटने ना आटो तीसुकुपोयिंडु निन्नु इंदुलो तीसुकुरामन्नाडु एंत दब्ब कोट्टावो कामो చూడండి రిపోర్ట్ ఇవ్వగానే మీ పని అయిపోయింది అనుకోకండి మేము పిలిచినప్పుడల్లా మీరు పోలీస్ స్టేషన్ కి కోర్టుకి రావాల్సి ఉంటుంది అలా ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుంది. అందుకు మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి. ఐఎమ్ ఎ జర్నలిస్ట్ యూనో. ఓకే ఓకే. మీలాంటి సిన్సియర్గా రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకు మేము కొన్ని వందల కేసులు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమా? ఆ హత్య అంతమంది చూసినా ఎవరూ పట్టించుకుంది, మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు? హత్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం అండి. మీకెందుకు ఈ బాధ? కానీ శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. అదేమిటండి, గోగిలాల గోపాలకృష్ణ లాంటి సిన్సియర్ ఫ్రీడమ్ ఫైటర్ హత్య చేయబడితే మామూలు విషయం అంటారేమిటండి? కానీ హత్య చేయించింది ఎవరు? లచ్చన్న. ఆయనెవరు? ఎమ్మెల్యేనా? ఎంపీనా? మినిస్టరా? చెప్పండి. అది అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు. వీళ్ళందరినీ తయారు చేసే అండర్ వరల్డ్ కింగ్. తెలుసా? తెలుసు. అంటే మీరు తెలిసే కంప్లైంట్ ఇవ్వడానికి సాహసిస్తున్నారు అన్నమాట. సార్, శ్రీనగర్ కాలనీలో వీసీఆర్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు సార్. దొంగతనం చేస్తారా? వీడిని బొక్కలో వేసి మక్కలేద కొట్టి నిజం రాబట్టండి. అలాగే సార్. ఇంతకీ మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నారా లేదా? లేదు. కళ్ళ ముందర ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నాకెందుకు లేని ఊరుకోబట్టే రోజు రోజుకి రౌడీజం ఇలా పెరిగిపోతా ఉంది. దాన్ని అరికట్టాలంటే మీరు ఈ కేసు రిజిస్టర్ చేయాలి. ప్లీజ్. చేయకపోతే? కేసు ఎలా పైకి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే మీ గురించి, ఆ లచ్చన గురించి పేపర్లో రాయిస్తాను. మీ స్టేషన్ ముందు ధర్నా చేయిస్తాను. ఇప్పటికైనా కేసు రిజిస్టర్ చేస్తారా లేదా? రెడీ సార్? ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. రే ప్రశాంత్, నీకు ఈ సంగతి తెలుసా? మీ నాన్నగారికి పోలీసులు పెద్ద అవార్డు ఇస్తున్నారా? ఏనా? నిజమేనా? మీ అమ్మ జోకులు వేస్తుందా నా మీద? లేకపోతే ఏమిటండి, రోడ్డు మీద జరిగిన ప్రతి విషయం పోలీసులు చెప్పాలా? అరే, నాకెందుకు లేని ప్రతి ఒక్కరు చేతులు ముడుచుకుంటుంటే అలాగే లోకంలో 1,25,00,000 జరుగుతున్నాయి. అవన్నీ మీ పేపర్లో అచ్చవుతున్నాయా, లేకపోతే జనం వెళ్ళి పోలీసులు చెబుతున్నారా? నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. నాన్న చేసిన దాంట్లో తప్పే ఉంది. చట్టాన్ని గౌరవించి ఆయన కళ్ళతో చూసిన ఘోరాన్ని పోలీసులకు చెప్పారు అంతేగా. అది అలా అంటే అమ్మకి అదే కదా. మీ నిజాయితీ వాడి సపోర్ట్ సరిపోయింది. అమ్మా, సాయంత్రం నుంచి నాన్నను ఓ సతాయించి బాగా అలసిపోయినట్టున్నావు. కాస్త నీళ్లు తాగమ్మా. తక్కువయ్యారే. నేను చెప్పిందంతా గుర్తుంది కదూ? అలా చేస్తే చాక్లెట్ ఇస్తాను. అదిగో అంకుల్ వస్తున్నాడు. వెళ్ళి వెళ్ళు త్వరగా. అంకుల్ అంకుల్, నువ్వు వచ్చి సూపర్ హీరో లాగా ఉన్నావు. ఓహో, నువ్వు వచ్చు మినీ సూపర్ హీరోయిన్ లా ఉన్నావు. ముద్దివ్వా? ఒకటేంటి, 4 ఇస్తాను. అలా కాదు, కళ్ళు మూసుకుని ఇవ్వాలి. ఓహో సరే, కళ్ళు మూసుకునే ఇస్తాను. కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు ముద్దిస్తాను. ఇదంతా నీ ప్లాన్ కామో? నా బాకీ తీరుస్తావని ఎంతో ఆశపడ్డాను, అంతా మిస్ అయిపోయింది. లాభం లేదు మై డియర్ డొంక తిరుగుడు రంగమ్మ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బై బై ఆంటీ. బాల్ బాల్ బాలా నిన్ను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, మాఫియా లీడర్ లచ్చన గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేశారు సార్. నువ్వెన్నా చెప్పు, లచ్చన మ్యాటర్ ఉన్న పేపర్లో పబ్లిష్ చేయను. తక్షణం ఓకే. కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేశంలో నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రికలు బోల్డ్ ఉన్నాయి. I will see to it that this matter is published in all other papers. Me soldier cheskondi. లచ్చన్న, రాచకొండ లచ్చన్న. ఏంటి మీ ఆయన నా గురించి ఏదో చరిత్ర రాసి ఫైల్ తయారు చేశాడంట? అది తెచ్చిపెట్టరే. ఏం ఫైలు? నాకేం తెలీదు. మరీ అంత నంగనాచి పూజ పెట్టబాక. ఏమ్మా నోట్లో ఎడితే కొరగలవా లేకనే శివులే అన్న బీడి ముక్క కనపడుతుందా డాక్టరా ఓకే కొంచెం దప్పు అర్జెంట్ గా ఆ ఫైల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా బతికే ఛాన్స్ ఉండదు నిజంగా నాకేం తెలియదు ఆ ఫైల్ గురించి నాకేమీ తెలియదు మా ఆయన కూడా ఇంట్లో లేరు రేయ్ గంట నొక్కాడు హస్బెండ్ అనుకుంటా ముందు ఎన్ని కార్లు ఉన్నాయి ఏమిటి హడావుడి అది వాళ్ళు ఏమిటా కంగారు వాళ్ళు ఏం జరిగింది అది ఏమిటా దౌర్జన్యం ఎవరు హలో నువ్వా నేనే ఏంటి గురు పెన్నులో ఇంకుంది కదా అని బుర్రలో గుజ్జుంది కదా అని నా గురించి తెగ వాకప్ చేసేసి చరిత్రలు రాసి పత్రికల వాళ్ళకి మ్యాటర్ సప్లై చేస్తున్నామంట అయినా నీకు నేనేం అపకారం చేశాను గురు అన్యాయంగా నన్ను పబ్లిక్ లోకి ఈడుస్తున్నావు ఒక మనిషి నడిపదాల్లో దారుణంగా హత్య చేయడం అన్యాయం కదా అది నీకు అన్యాయం చేసినట్టు అవుతాయా ఆ సచ్చినోడు నా శత్రువు నా శాండాలపు చరిత్రంతా ఫోటోలు తీసి పార్లమెంట్ లో అప్పచెబుతాను అని పరిగెత్తుకుంటే వెళ్తుంటేను నా ఫోటోలు నాకు ఇచ్చేయి అని అడ్డు తగిలాను అన్నాడు మర్డర్ చేయించేసుకున్నాడు అయినా సచ్చినోడు సైలెన్స్ గానే ఉన్నాడు మర్డర్ చేయించడం నేను సైలెన్స్ గానే ఉన్నాను మధ్యలో నీ మొగుడికి ఎందుకమ్మా ఈ న్యూసెన్స్ నువ్వు చేయించిన అరాచకాలన్నీ సాక్ష్యాలతో సహా సేకరించాను ఆ ఫైల్ పత్రికలు వాళ్ళకి ఇస్తాను పోలీసులు ప్రభుత్వం నిన్నేం చేయలేకపోయినా నీకు ప్రజల గుణపాఠం చెబుతారు అదండమైన గొడవ రే శత్రువుకు కూడా లేదని చెప్పేట ధర్మ ప్రభులు ఉండబట్టే ధర్మదేవత సింగిల్ లెగ్ మీద కొంటుకుంటూ కొంటుకుంటూ నడుస్తుంది నా ఫైల్ నాకు ఇచ్చేవి ఎవరు నీలాంటి నీచోడు చరిత్ర పత్రిక ఎక్కించేంత వరకు నేను నిద్రపోను నువ్వు ఉండవమ్మా ఆడ కూతురు దండం పెడతాంటే నాకు గుండె దద్దలు ఆడిపోతే రే ఆడవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనం ఎతకమంటే ఏం బాగుంటది మీరు ఎత్తుకోండి సార్ ఫైల్ దొరికింది అమ్మ దొంగ నీ దగ్గర చాలా పనితనం ఉందిరా పెద్ద ఫైలే తయారు చేశావు అదిరా టైం 7:30 అయింది ఒరిజినల్ వెళ్ళిపోయింది ఫైల్ దొరికింది వస్తా గురు సారీ గురు ఫైల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను కానీ మ్యాటర్ అంతా నీ బ్రెయిన్లో రికార్డ్ అయిపోయింది కదా నీకైందనుకో నా పొజిషన్ ఈకైపోద్ది బాబా నీ బ్రెయిన్ తీసుకెళ్ళిపోతాను రా ఆయన పొరపాటు చేశారు ఇంకెప్పుడు పొరపాటు చేయరు ఆయన వదిలేయండి మీకు దండం పెడతాను ఆయన వదిలేయండి వదిలేయండి Excuse me, Inspector. Hey, court lengam. Sir, aa rasul pandla dukaan vaadu pallu pampichana manesedi enti repati nunchi mariyadaga pampinchmanu lekapothe vaadu permit cancel chestanu cheppu. Okay, sir. Aa entaire problem? Sir, ma father matter gurinchi enquiry cheyamani. Arre Ramulana, namaste. Annaki paisalu pampinchundu. Deniki? Telvad, ninnu intiki rammanadu sayantram. Vasta. Undu chai dagipo. Idi chai dagate ma. ఏంటయ్యని గొడవ? అదే సార్ మా ఫాదర్ మర్డర్ కేసు. హలో చెప్పు. పార్టీయా? 15 నిమిషాలు, 15 మినిట్స్లో వచ్చేస్తాను చెప్పు. ఓకే సార్, నేను చెప్పేది కొంచెం. సార్ నేను బయటకు వెళ్తున్నాను, స్టేషన్ జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ఇన్స్పెక్టర్, నేను వచ్చి గంట సేపు అయింది. మా ఫాదర్ మర్డర్ కేసు ఏం చేశారు? ఏంటి ఫాదర్ డెత్ ఎఫ్ఐఆర్ అంతేనా? ఎంక్వైరీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఇడియట్. వెళ్ళిన పనేమైంది? ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటా అన్నారు. మనకున్న బాధ వాళ్ళకెందుకుంటుంది? వాళ్ళు రొటీన్గానే ఆలోచిస్తారు. అమ్మకి ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే. నిరుత్సాహపడితే ఎలా? ప్రొద్దుటి నుంచి అమ్మేం తీసుకోలేదు, నువ్వేనా చెప్పు. మనల్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోయారా మీ నాన్న? ఆ భగవంతుడు మనకి ఎందుకింత అన్యాయం చేశాడు. ఆయన తెలిసి తెలిసి ఎవరికి ఏ అపకారము చేయలేదు, మనల్ని నడి సముద్రంలో ముంచాడు రా దేవుడు. అమ్మా రామ్మా, బొంచెత్తు కానీ నా కోసం అమ్మా. ముందు మనీ బ్యాగ్ తో పరిగెత్తుకొస్తున్నాడంటే ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. వెనక పరిగెత్తుకొస్తున్న వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు అయి ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి గోల్డెన్ ఛాన్స్. దొంగతనం చేసిన చాలక అబద్ధాలు కూడా. ఇప్పుడు నేను నీకు ఇచ్చిన చాలరా. పోలీసులు లాఠీతో కోటింగ్ ఇస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. దొంగనే వాడు దొంగతనం చేసి పరిగెడుతుంటే జనం వెంటబడి పట్టుకోండి అని పరిగెడతారు. ఇక డబ్బు గలవాడు భయపడి పరిగెడుతుంటే దొంగలు వెనకబడి పట్టుకోండి నన్ను పల్టీ కొట్టిస్తారని కల్లా కూడా అనుకోలేదు. సంఘసేవ చేస్తే కూడా జైల్లో పెడతారని నేను ఊహించలేదు చెల్లి. చాలే. హాయ్ కామో, మీరిక్కడ? అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా. మే ఐ హెల్ప్? అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను తర్వాత ప్రశాంత వస్తాను. తప్పకుండా వెళ్ళమ్మా, నువ్వు ఉంటే సంఘసేవలో నాకు టెన్షనే. హలో, మే ఐ హెల్ప్ యూ? అదేంటి సార్, కేసు పెట్టి 1 వారం అయింది, ఇంతవరకు మీరే యాక్షన్ తీసుకోలేదు. హంతకుడు ఎవరో తెలిసి కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? లచ్చన మీద. లచ్చన్న? రాచకొండ లచ్చన్న? సాక్ష్యం ఉందా? మా అమ్మ చెల్లి కళ్ళారా చూశారు. ఆహా, అంటే మీ అమ్మ చెల్లి ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయాలా? వేరే ఎంక్వైరీ ఏమి చేయక్కర్లేదా? జరిగిన హత్యకు ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు. అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే అయితే వాళ్లే నీ తండ్రిని చంపలేదని గ్యారంటీ ఏమిటి? ఈ కేసు మాఫీ చేయడానికి లచ్చన దగ్గర లంచం తీసుకోలేదని గ్యారంటీ ఏంటి? డోంట్ టాక్ రబ్బిష్. చూడు మిస్టర్, పోలీసులంటే పొగరబోతులు కాదు, ప్రొటెక్టర్స్. కళ్ళు తెరిచి నిజం తెలుసుకుని కాపాడడం నేర్చుకో. నీ నీతులు వినడానికి కాదు మేము కాకి బట్టలు వేసుకున్నది. ఎస్ఐ గారు మీరే అనవసరంగా గొడవ పడుతున్నారు. ఏం పని నీకు? నీ పని అయిపోయిందిగా, వెళ్ళి బయటికి వెళ్ళ. అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆవిడ నా కాబోయే భార్య. మిస్టర్ ఎస్ఐ, లచ్చన్న లాంటి నీచుల దగ్గర ఎంగిలి మాంసం ముక్కలు తిని కండలు పెంచిన నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండడం పోలీసులకే అవమానం. నువ్వు ఒక్కడివే మొత్తం డిపార్ట్మెంట్ అనుకోకు, నీ పైన కూడా ఇంకా అధికారులు ఉన్నారు. వాళ్ళ ముందు నీ నిజస్వరూపం బయట పెడతా. కాబడ్డా. ఏం కావాలమ్మా? ఏముంది సార్, వేడిగా? సార్ నన్నే इडली वड़े दोसे పెసరట్టు మినపట్టు మిరపకాయ బజ్జీ ఇంకా పూరి కూర ఉంది పుణుకులు కూడా ఉన్నాయి ఇంకా వేడిగా ఆ పొయ్యిలో బొగ్గులు ఉన్నాయి పొయ్యి మీద డేగిశాలు ఉన్నాయి అంతేనా ఇంకేమీ లేదా మీ హోటల్లో వేడిగా ఉండమ్మా నా బ్రెయిన్ ఉంది మీతో మాట్లాడేది కూడా రోస్ట్ అయిపోయింది అదే పట్రా సార్ మీరేనా చెప్పండి సార్ ఎందుకు అతను బ్రెయిన్ తింటున్నావు నువ్వు వెళ్ళి రెండు ఐస్ క్రీమ్ పట్రా థాంక్స్ సార్ అమ్మయ్యా ఇప్పటికైనా ఈ లోకంలోకి వచ్చావు లేకపోతే వాడి లోకం నుండి పంపించేలా ఉన్నావు మరేం చేయమంటావు నీకు థాంక్స్ చెప్దాం అనుకుంటే నువ్వేమో సీరియస్ గా మాట్లాడుకుంటూ కూర్చున్నావు థాంక్స్ సార్ ఎందుకు ఇందాక నువ్వు నన్ను కాబోయే భార్యని చెప్పినందుకు థాంక్స్ కాబో నా మీద నీకున్న ప్రేమకి ఓ బహుమతి ఇద్దామనుకుంటున్నాను పంచామృతం పంచుకుంటావా ప్రేమామృతం పుచ్చుకుంటావా అధరామృతం అందుకుంటానే మధురామృతం దిక్కులిస్తానే ప్రేమిస్తా ఎడపడపోరే గుచ్చబుచ్చుకుంటే పైపుట్టింది వేడి ముద్దెట్టుకుంటే రెచ్చటి కోడి రసగంగలో మునిగించనా యమరసనా వాడించనా హైరామా హైరామా చలిగాలి కొట్టిందే హైరామా హైరామా చలిచీమ కొట్టిందే హైరామా హైరామా తెలుసనే వింత సుఖల సాగిట్లే జప జప రామ చూపిస్తల పట్టప ప్రేమ బంగారి మామ ఏటన్న ధీమా చిన్నారి పాప వేసి పాప రటగంగల ముని కృష్ణన యమలసుగా गाली कुटिंदे होई रामा चलिची मां कुटिंदा होई रामा चली गाली कुटिंदे होई रामा चलिची मां कुटिंदा होई रामा इटू आटो ड्राइवरू अटू राचकोंड लच्छन्न आटो वच्ची लारीनी गुद्दिना लारी वेल्ली आटोनी गुद्दिना आटोमेटिक्गा नष्टपोयेदी आटोये एमंटाव ఏంటి సార్ మీరు చెప్పేది? అబ్బా డైరెక్ట్ గా చెప్పేస్తున్నానయ్యా. లచ్చన్న మీద మా డిపార్ట్మెంట్ కు వచ్చిన మర్డర్ కేసుల్లో మీ నాన్నది ఎందుకులే, ఇదిగో అతనితో గొడవ పెట్టుకుని నువ్వేమీ సాధించలేవు గానీ నీ మంచి కోసమే చెప్తున్నాను, కేసు విత్డ్రా చేసుకో. సార్ చూడు బాబు, చచ్చిపోయిన మీ నాన్న ఎలాగూ తిరిగిరాడు, బ్రతుకున్న మీరైనా హాయిగా ఉండండి అయ్యా. కాకి బట్టలేసుకుని లా అండ్ ఆర్డర్ని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? ఆ కాకి బట్టలు నేర్పిన అనుభవంతోనే చెప్తున్నాను, లచ్చన్న సంగతి మర్చిపో. దుష్టుల్ని శిక్షిస్తాం, సామాన్యుల్ని రక్షిస్తామని పేపర్లో స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ డిపార్ట్మెంట్, కానీ నిజానికి దుష్టులకే రక్షణ కల్పిస్తున్నారు మీరు. లచ్చన్న నేరస్తులని ఏ పోలీస్ స్టేషన్ కోర్టు ఇంతవరకు రుజువు చేయలేదు, అందుచేత లచ్చన్న మా దృష్టిలో మంచివాడే. అయినా మనకి మధ్యలో గొడవలు ఎందుకయ్యా, హాయిగా కేసు విత్డ్రా చేసుకో, మంచిది. మీ నాన్న కూడా ఇలాగే, ఆ సీఐ ఎంత చెప్పినా వినిపించుకోలేదు, ఏమయ్యాడు? ఈ కేసు నొక్కేయడానికి మీరు లంచం ఎంత తీసుకున్నారు? మిస్టర్ ఏమి మాట్లాడేది, మీ ఎస్ఐ కూడా ఇంతే, ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. యు షట్ అప్, డోంట్ షౌట్. ప్రజా రక్షణ కోసం మా ప్రాణాలైనా త్యాగం చేస్తామని పత్రికల్లో బాకాలు కొట్టుకోవడం కాదు, ప్రాక్టికల్ గా చేయడం నేర్చుకోండి. నా సమస్య ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు, మీ ఉచిత సలహాకు థ్యాంక్స్. నిజం సార్, లచ్చనే చేశాడు. ఏమయ్యా ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? లచ్చన్ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన శాంతమూర్తి, పరమసాత్వికుడు. ఆయన హత్య చేశారంటే ఎలా నమ్మమంటావు? ఎవరు నమ్మరు సార్, మీరు నమ్మరు. నెత్తురుతో తడిసిన ఒక నిజాన్ని మీరు నమ్మరు, తెలుపు ముసుగేసిన లక్ష అబద్ధాలని మీరు నమ్ముతారు, నమ్మిస్తారు, ప్రచారం చేస్తారు. ప్రజాప్రతినిధులు సార్ మీరు. చూడు మిస్టర్, తండ్రి పోయిన బాధలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదన్నమాట. తెలుసా, హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాను. చూడు బాబు, నిన్ను కాదంటే నాకు పోయేవి మీ 4 ఓట్లే, మరి ఆ లచ్చనని కాదన్నాను అనుకో, అసలు ఈ పదవే ఉండదు. ఏది బెటర్ అంటావు? శవాల మీద కూడా ఓట్ల బేరం ఆడుకునే నీలాంటి వాడు ఉన్నంత వరకు సామాన్యుడికి న్యాయం జరగదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి నీ ఇల్లు కాదు. ఇన్స్పెక్టర్, టేక్ దిస్ ఫెలో అవుట్, గెట్ అవుట్ ఆఫ్ హియర్. రేయ్ 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 మంత్రి, న్యాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడే వాడికి ఇదేనా మీరిచ్చే బహుమానం? మీ జాతకాన్ని తిరగరాసే పిచ్చి ఓటర్కి ఇదేనా మీ జవాబు? బాగుందిరా మీ చట్టం, చాలా బాగుందిరా మీ న్యాయం. చట్టం, న్యాయం వాటిని మెళ్ళో దండలుగా వేసుకుని ఎందుకు ఆ ప్రజల్ని మోసం చేస్తారు? ఎందుకు చేస్తారు? మీరు ఆ రాజకీయ నాయకులు ఆ గుండాలకి బానిసలరా, వాళ్ళిచ్చే లంచాలకి దాసులరా మీరు, దాసులరా మీరు. ప్రజల్ని, చట్టాన్ని రక్షించాల్సిన కాకి బట్టలు వాటిని నాశనం చేస్తున్నాయి, ధ్వంసం చేస్తున్నాయి. చేసుకోండి, ఇంకా చేసుకోండి. మీ ప్రతాపం, మీ జులుం ఇదిగో ఇలాంటి పేదవాళ్ళని, బలహీనుల్ని హింసించడానికి మాత్రమేరా? న్యాయం అడిగే నాలాంటి వాళ్ళ చేతులకు బేడీలు వేయండి, అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళ కాళ్ళకి సలాములు కొట్టండి రా, సలాములు కొట్టండి. తొత్తురా మీరు, తొత్తురా మీరు. ఇన్స్పెక్టర్, తోకాడించుకుంటూ వాళ్ళ ఇంటి ముందు తిరగండి రా, బిస్కెట్లు ఇస్తారా మీకు, ఆ బిస్కెట్లు తినండి. గవర్నమెంట్ నుంచి మెడల్స్ ఇప్పిస్తారా మీకు, పెద్దగా ఫ్రేమ్ చేయించుకుని నెత్తిని పెట్టుకోండి, మీ నెత్తి మీద. అయ్యో తమరేంటి సార్ ఇది? కాకితో కబురు చేస్తే నేనే వచ్చాను కదా. అయ్యయ్యో ఎంత మాట సార్, నేనంత విశ్వాసఘాతకుని కాదు, తమరు లేకపోతే నాకు ఈ పదవి హోదా అంతస్తు ఇవన్నీ నాకెక్కడివి సార్. సార్లాబూర్ కావాయా నేను దాన పెట్టింది నీకు కాదు నీ పోస్ట్కి కాకితోనో పిచ్చుకుతోనో కబురు చేస్తే నేనే వచ్చాను కదండి అన్నది నీ మీద భక్తితో కాదు నీ సీటు మీద భక్తితో. నాకు ఆ మాత్రం తెలియదా ఏంటయ్యా నీకు తెలిసిన గోంగూర ఎవడన్నా నిన్ను ఈ పాయింట్లో చూస్తే నాకు ఎంత మైనస్. 7 కోట్ల ఆంధ్రులకు హోమ్ మినిస్టర్ లక్షన్నింటికి వచ్చాడని పేపర్ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలో నీ బొమ్మ బదులు నా బొమ్మ గుర్తారు. అది కాదు కుర్చీ విలువ కాపాడుకోవడం శాతకానుడి నువ్వే మినిస్టర్వి. క్షమించండి సార్ నా విలువ కన్నా నాకు మీ విలువే ముఖ్యం. నాకేదో ప్రమాదం జరుగుతుందని మీకు ప్రమాదం జరగబోతూ ఉంటే చూస్తూ సైలెంట్గా ఎలా ఉండగలను సార్. ఏంటి ప్రమాదమా నాకండి ఈ రాచకొండ లచ్చన్న ఎడం చేతి మీద ఏకపీకాలంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొంది ఉండాలి. అయ్యా మీరు చంపిన రాజశేఖరం కొడుకు ప్రశాంత్ అలాంటి వరాలు ఏమన్నా పొందేడేమోనని భయంగా ఉంది. వాడి స్పీడ్ చూస్తూ ఉంటే అసెంబ్లీ లెవెల్లో పెద్ద గొడవలు తీసేలా ఉన్నాడు. స్పీడ్ ఎక్కువైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఏడు ఎక్కువైతే ఐస్ కూలర్లు ఉంటాయి. ఈ రాచకొండ లచ్చనతో ఎవ్వరం అంటే గచ్చకాలాట కాదురా. ఇక్కడ చిటికేశానంటే అక్కడ పుచ్చెలు ఎగిరిపోతాయి. ఎట్టగొచ్చావు కదా లోపల పోయి శాత్ తెచ్చుకో. ఓకే సార్. బాబో బాబో ఆ హోమ్ మినిస్టర్తో నీ బడాచూర్ బాబాతో చూస్తా ఉంటే దిక్కు దివాణం లేకుండా గ్యారంటీగా ఏ సెంటర్ జైలులో ఊసలు లెక్కట యోగం నీకుందనిపిస్తుంది బావా. ఏమిటమ్మా అంత బిత్తర చూపులు చూస్తున్నావు ఎరా ఏమన్నా అన్నారా అదేమంటారు. అలే లచ్చన్న రాచకొండ లచ్చన్న నీకేదో అన్యాయం చేద్దామని అపకారం చేద్దామని రాలేదమ్మా నీ వల్ల ఉపకారం పొందుదామని వచ్చాను. నీ ఆయన్ని మర్డర్ చేయటం నువ్వు కళ్ళారా చూసావు గనక నువ్వు కేసు పెడతాలో ధర్మం ఉందమ్మా. మరి ప్రశాంతంగా బతికే మీ ప్రశాంత్ బాబుకి గొడవలన్నీ ఎందుకు చెప్పు. పోలీసు వాళ్ళకి ఆఫీసర్లకి మంత్రులకి మతులు పోయేట్టుగా చేస్తున్నాడు. ఇక్కడ నీకు అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అసలు మనం అందరం చల్లగా ఉండాలి అంటే మీరు నేను ఓ ఒప్పందానికి రావటం మంచిది. అందుకే దేవుడు మెచ్చే న్యాయం చెబుతున్నా ఓ తెల్ల కాగితం మీద చిన్న సంతకం పెట్టేయమ్మా. ఏమైనా శాంకరం గారు పూర్తిగా ధర్మప్రభువులు రా అందుకే పూర్తిగా పూజారు. మరి ఇవిడు ఏమ్మా సంతకం పెట్టవా యారా ఆవిడ సంతకం పెట్టట్లేదని మీరు నిరాశపడిపోట్లా. నువ్వు నాకు కాయం తీసి పెట్టాలి. ఈ కాగితం మీద మీ అమ్మగారితో సంతకం పెట్టించు లేకపోతే నేను నిన్ను రేపు చేసేసుకున్నా. ఒక్కసారి రేపు చేసుకున్నామా ఆపండి అది టైం 10:30 అయింది రావుకాలం వెళ్ళిపోయింది అందుకే ముసలి సంతకం పెట్టేసింది మన పని అయిపోయింది. అదండ్రా అందర్ని పట్టున పెట్టుకున్న దుర్మార్గులే ఈ దీపోత్సవంతా చేశారు. జరిగిందేదో జరిగిపోయింది, మీ ఇద్దరు దక్కితే నాకంతే చాలు. వెళ్ళిపోదండ్రా, దీన్ని ఒంటరిగా ఇంట్లో పెట్టుకుని నేను ఉండలేనురా. వాళ్ళు దీన్ని ఏదైనా చేసేస్తారని భయంగా ఉంది. వెళ్ళిపోదాం. ఎవరాదే పిచ్చిపోక కలిసిన వాళ్ళ నా కోట ముందు అరుస్తున్నాడు? టైం బాగుంది కదా అని పులి దగ్గరికి వెళ్ళి పులి పులి ముద్దెట్టవా అంటే ఊరుకుంటదా? నువ్వెవడ కొంపకొని నిప్పెట్టుంటావు, ఆడొచ్చి చిందులు దొక్కుతున్నాడు. మైనస్ మాటలు మాట్లాడేమంటే నా కొడక మడ్రైపోతావు. గెలికి పిల్లలారా, ఆ ఫేస్ గ్లామర్ చూసారా? తల్ల 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 తల్లమని ఎట్ట మెరిసిపోతుందో. గేటు దాటి కాంపౌండ్ లో అడుగు పెట్టి సరాసరి సింహద్వారం దాకా సర్ర 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 సర్రం అనుకుంటూ రాకెట్లా దూసుకుంటూ వచ్చి తొండగొట్టి సింహనాదం చేస్తున్నాడంటే, ఈ ఫేసు క్లాస్ 4 ఫేసులు లెక్క చేసే ఫేస్ కాదు, క్లాస్ 1 ఫేస్ తో ఢీకునే ఫేస్ అన్నమాట. ఆహా, గొప్ప గ్లామర్ ఫేసు. రే లచ్చన్న, నీ దగ్గర నోట్ల కట్టలున్నాయని, నీ చేతి కింద ఊర కుక్కలున్నాయని రెచ్చిపోకు. నా తండ్రిని చంపిన నిన్ను వదిలిపెట్టనురా, నీ అంతం చూస్తాను. తగ్గు తగ్గు తగ్గవయ్యా, నీ కండ బలం షో చేసుకోవాలని నీకంత సింహ 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 సింహలాడుతుంటే బాక్సింగ్ పోటీ ఏర్పాటు చేస్తా. అంతేగాని నీ లుక్ ఇక్కడ దాకా పాకిందంటే నీ షేపులు మారిపోతాయి. ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశాడంటే గోల్కొండ కిల్లాలో రీసౌండింగ్ ఇవ్వాలా? నీ చిటికలకి రీసౌండ్లకి బెదిరిపోవడానికి నేనేం చేతకాని వాడిని కాదురా. నీ గడ్డం తిరిగిన అందరినీ నరికి పారేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరు గాజులు తొడుక్కోలేదు. భలే గుర్తు చేసేవయ్యా, నాతో గాజులు తొడిగించుకున్న వాళ్ళని, నా చెప్పులు తుడిచిన వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టారా కన్నా? కానిస్టేబుల్ కనకయ్య దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ ఓబులై దాకా నేను వాయించే మ్యూజిక్ కి డాన్సింగ్ చేయాల్సిన వాళ్ళే. అన్నట్టు మీ నాన్న పేరు ఏంటన్నా? రాజశేఖరం. పేపర్లో ప్రజా సమస్యల గురించి చిన్న చిన్న వార్తలు వేసుకుంటూ కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతకాల్సినాడు. అనవసరంగా ఈ రాచకొండతో పెట్టుకున్నాడు, కీర్తిశేషుడు అయిపోయాడు. ఆయన ఆత్మకి శాంతి జరగాలి అంటే నువ్వు ఒక మంచి పిల్లని సెలెక్ట్ చేసుకుని దాంతో డూయెట్లు పాడుకుంటూ స్టెప్పులు వేసుకో. అంతేకాని నాతో పెట్టుకోబోక, ఫ్యూజులు మారిపోతాయి. ఫ్యూజులు మారిపోయేది నాకు కాదురా, నీకు. నీ చేత, నీ తొత్తుల చేత గ్రూప్ డాన్స్, బ్రేక్ డాన్స్ ఆడిస్తాను. డ్యూయెట్లు పాడుదరా బాబు అంటే బ్రేక్ డాన్సులు ట్విస్ట్ డాన్సులు చిందులు దక్కావు. ఇప్పుడు ఏమైంది? చిటికి వేయకుండానే ఏలాడబడిపోయావు. రే రాంగా సార్, ఈ బాడీని జమిస్తాన్ పూర్కి పక్కన కబరస్థానికి కొంచెం అటో ఇటో పడేసారా. జనం చూస్తే కాస్త మోసుకున్నా మోసుకెళ్తారు. वो कोल्ड ड्रिंक वो मुसलाडी एला पड़िपोयाडो चूडंडी. पूर फेलो ना नुंचि सहायान्नि अंदुकुने अदृष्टान्नि कोल्पोयाडु. कोल्ड ड्रिंक लो विषं कलिपि कावालने मुसलानि चंपि उंटाडु. నిజమే, వీడిని చూస్తుంటే గుంటనక్కలా ఉన్నాడు. ఇలాంటి వాడికి బుద్ధి చెప్పబోతే మరీ బలి తెగించిపోతాడు. ఏంట్రా గుడ్ మార్నింగ్ సార్. సార్, నాకు 10 రోజులు సెలవు కావాలి సార్. దేనికి? మా చెల్లెలు పెళ్ళింది సార్, అందుకని. సెలవేం కర్మయా డేవిడ్ సార్, ఇతనికి 10,000 క్యాష్ కూడా ఇచ్చి పంపు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నాడు మీ ఫ్రెండ్? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే మనం కలవచ్చా? డెఫినెట్లీ సార్. హౌ ఆర్ యూ మై బాయ్? ఈయన చక్రధర్రావు గారని మా బాస్. నువ్వు రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు నిన్ను రక్షించి తీసుకొచ్చింది ఈయనే. థ్యాంక్ యూ సార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది బాబు. నువ్వు నా గురించి వినే ఉంటావు. ఒకప్పుడు నేను మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుని. తోటి స్మగ్లర్లకి నా పేరే సింహ స్వప్నం. రౌడీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ నా చల్లని చూపుల కోసం పడిగాపులు పడేవారు. అలాంటి నా దగ్గరకు ఓ రోజున సాక్షాత్తు శనేశ్వరుల్లా వచ్చాడు రాచకొండ లచ్చన్న. కట్టుబట్టలతో వచ్చి కూలిపనైనా ఇమ్మని ప్రాధేయపడ్డాడు. నన్ను మభ్యపెట్టి మోసం చేసి విశాఖపట్నం రేవులో నా వెన్ను విరిచి నా సామ్రాజ్యాన్ని వాడు ఆక్రమించుకున్నాడు. ఆ రోజు నుంచి నాకు మిగిలింది కసి, పగ, ప్రతీకారం. కానీ ఒక్కసారే చంపేస్తే అది వాడికి వరం, నాకు శాపం అవుతుంది. చిత్రహింస చేయాలి, కుక్క చావు చంపాలి, వాణ్ణి మళ్ళీ కూలివాణ్ణి చేసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి. వాడు నీకు నాకు మనిద్దరికీ శత్రువే. నీకు కండబలం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. నాకు అంగబలం, అర్థబలం ఉన్నాయి. మనిద్దరం కలిస్తే వాడిని పాతాళానికి తొక్కేయచ్చు. కమాన్. నేనొక మాఫియా కింగ్ననేగా నాతో చేయి కలపడానికి సందేహిస్తున్నావు? చూడు బాబు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. కేవలం వాడిని సర్వనాశనం చేయడానికే ఈ గ్యాంగు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాను. వాడి పతనాన్ని నా కళ్ళారా చూసిన రోజున నేను స్మగ్లింగ్ లో సంపాదించినంత ఒక్క పైసా కూడా మిగిల్చుకోకుండా పేదలకు పంచిపెట్టేస్తాను. అది నీ చేతుల మీదుగా. ఆలోచించుకో. ఎక్కడికి వెళ్ళావురా ఇన్నాళ్ళు? ఇంటికి రాకపోయేసరికి నువ్వేమైపోయావో, ఎక్కడికి వెళ్ళావో అని కంగారు పడి చచ్చిపోయాను. ఆ లచ్చన్న నిన్నేమైనా చేశాడేమో అని భయపడిపోయాను రా. పోన్లే బాబు, భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు. మాకంతే చాలు. ఊరుకోమ్మా ఊరుకో. నేను వచ్చేసానుగా. నా స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనుకోకుండా ఆ పని మీద ఊరికెళ్లాల్సి వచ్చింది. ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళకు బాబు. మీ నాన్నగారు ఆయన దగ్గర నుంచి నువ్వు కనపడకపోతే నాకు కంగారుగాను భయంగాను ఉంటుందిరా. అబ్బా ఏమిటండి అందరూ డల్ గా ఉన్నారు? కాము వచ్చేసాడు కదా, బీ హ్యాపీ. మొఖం చూడు ఎలా ఉందో. అతయ్య ముందు ఈ గారు సంగతి చూడండి, వెళ్ళండి. అయ్యో నా మతి మండ, వీడొచ్చిన ఆనందంలో అన్నం సంగతే మర్చిపోయా. అమ్మా రేఖ, అమ్మకి హెల్ప్ చేయమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. కాము కాము, అయ్యగారు మూడు చాలా సీరియస్ గా ఉంది. నా బాకీ తర్వాత వసూలు చేసుకుంటాను. నేను మీ గ్యాంగ్లో చేరుతోంది మీకోసం కాదు, నా కోసం. నా మన కోసం. కమాన్ కమాన్. చూడు ప్రశాంత్, ఈ మాఫియా ప్రపంచంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తికి గుండె బలమే కాదు, కరుకుదనం కూడా ఉండాలి. మొదటిది నా తల్లిదండ్రులు ఇచ్చారు, రెండోది నాకు సంఘం నేర్పింది. ఇక మీదట నేను వేయబోయే ప్రతి అడుగు ఆ లచ్చన్న గుండెల్లో దడ పుట్టించాలి. అది వాడి పతనానికి నాంది కావాలి. అంతేకాదు ప్రశాంత్, వాడి స్థావరాలన్నీ ధ్వంసం చేసి వాడి ఆస్తుల్ని కొల్లగొట్టి వాడి డబ్బుతోనే మనం వాడి పతనాన్ని చూడాలి. ఇఫ్ యు డోంట్ మైండ్, నీకు చిన్న పరీక్ష. షూర్, చెప్పండి. ధూల్పేటలో ఆ లచ్చన్నగాడి మనుషులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ గంజా ఇక్కడికి తీసుకొస్తాను. ఓకే ప్రశాంత్, ఒక పూలదండ కొని రెడీగా ఉంచుతాను. నువ్వు తిరిగి వస్తే నీ మెళ్ళలో వేస్తాను, లేకపోతే నీ ఫోటోకి వేస్తాను. కంగారు పడకండి, ఆ పూలదండ లచ్చన్న ఫోటోకేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మన ప్లాన్ ప్రకారం నువ్వు లోపలికి వెళ్ళి గంజాయి గురించి మాట్లాడుతుండు. మాటలతో మభ్యపెట్టి 5 నిమిషాలు మేనేజ్ చేయి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అన్నా, ఎవరు వచ్చారు? ఏం కావాలి నీకు? నీ దగ్గర గంజా అయిందా? ఎన్నాళ్ళు ఏమైపోయావు? నీకోసం వెతికి వెతికి వెర్రెత్తిపోయాను. ఇక్కడేం చేస్తున్నావు? ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో ఉద్యోగం కోసం. ఎంప్లాయ్మెంట్ ఆఫీసా? ఇదా బూత్ బంగ్లాలా ఉంది. అదే నా ఫ్రెండ్ జాబ్ ఇప్పిస్తాడు. జాబ్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ. అడిగో, వాడే నా ఫ్రెండ్. అతనా? ఉడతలు పట్టే మొహం వాడును. అదేంటి పట్టపగల ఆకాశంలో చుక్కలు ఎక్కడుతున్నాడు? అబ్బే అదేం కాదు, నాకు తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాడు. వాడి దగ్గర కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి. మరి నాకు చెప్పలేదే? నా బాకీ తొందరగా వసూలు చేయడానికి ఏదైనా మార్గం చెప్తాడేమో. ఉంటూ నాకు ఇంటర్వ్యూ ఉందంటే ఏంటి? కామో నా బాకీ తీర్చే నేను వెళ్ళిపోతాను. నాకు ఉద్యోగం రాని నీ బాకీ తీర్చేస్తాను. అబ్బా బాకీ ఎంతసేపు? జస్ట్ 1 నిమిషం. చూడు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. పండు వెన్నెల రాత్రి 16వ తారీఖు పచ్చడి పందిరి మంచం మీద నా పంచకళ్యానికి వడ్డీతో సహా బాకీ తీర్చేస్తాను సరేనా? నిజంగా? నిజంగా ఎక్కువ ముందు నా బాకీ మర్చిపోకు. నువ్వు ఇక్కడ ఉండు నేను వెళ్ళొస్తాను. మాకేం మస్కా కొడదాం అనుకున్నావు? నువ్వెవడో మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఆ చక్రధర మనిషి కదూ? అవునా కదా చెప్పరా? అంతకెళ్ళ ఏనుగుతోనో ఏనుగు బండితోనో ఫైటింగ్ ఆట ఆడుకున్నట్టు ఒళ్ళంతా దెబ్బలేడరా? చెప్పండిరా. అయ్యా మన గంజాయి గంజాయి ఏంట్రా నసా నోటేనా బాతుకుంటెట్టుకున్నావా? చెప్పండిరా. బావ టైం బాగలేకపోతే మీరేం చేస్తారు? బాగా పన్నులు తినొచ్చామని చెప్పండి. బతికిపోయావు. అయ్యా చక్రధర్రావు మనుషులు మమ్మల్ని శతకతాన్ని గంజాయి దోసుకెళ్లారండి. చక్రధర్రావా తొక్క? ఆడి కథ ఫినిష్ అయి చాలా కాలం అయిపోతే ఇప్పుడు వచ్చి కాగమ్మ కథలు చెప్తానంటరా? అమ్మో ఆ చక్రధరావునంత తేలిక తీసి పారేక బావా. గ్రహచారం బాగలేకపోతే గాడి తోకే నాకు బావమై కాటేసిందంట. నిజమయ్యా వాళ్ళు చక్రధరావు మనుషులే. చక్రధరరావా? బావో ఈ మధ్య నాటి దగ్గర కొంతమంది షాకులాంటి కుర్రలు చేరి ట్రైనింగ్ అవుతారని విన్నాను. కుర్ర నా కొడుకుల అండ చూసుకుని ఈ రాచకొండతో ఢీ కొంటే బూడిదైపోతాడరా నా కొడుకు. ఆ చక్రధరరావు ఎక్కడుంటాడో ఆడి వెనకాలు ఎవరెవరున్నారో వివరాలు సేకరించండి. ఈ రాచకొండ ఇక్కడ అగ్గిపుల్ల గీసాడంటే కొత్త ఢిల్లీ రోడ్ల మీద పైరింజలు పరిగెత్తాయి. ఆడెంత ఆడి బతుకెంత. ఫ్యాంటాస్టిక్, మార్వలస్, అన్బిలీవబుల్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఆ రాచకొండ లచ్చన్నగాడికి ఇది మొదటి ఓటమి. ఇంకా వాడి జీవితంలో గెలుపు అన్నదే ఉండకూడదు. అన్నట్టు ప్రశాంత్ మన మాఫియా ప్రపంచంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు అస్సలు ఉంచుకోకూడదు. ఆనాడు సామంతరాజులు రాజులు రారాజులు అందరూ కూడా గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ అడుగులకు మడుగులొత్తేవారు. ఇక నుంచి మాఫియా కింగ్స్ మాఫియా చక్రవర్తులు అందరూ కూడా నీ అడుగుజాడల్లో నడవాలి. యా అన్నిటినీ మించి అనుకున్న దాన్ని సాధించడంలో అలెగ్జాండర్ చక్రవర్తికున్న దీక్ష పట్టుదల కృషి అన్ని నీలోనే ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి నీ పేరు అలెగ్జాండర్. పండు వెన్నెల రాత్రి 16వ తారీఖు పచ్చడి పందిరి మంచం మీద ना पंच कल्याणी की वड्डी तो सह बाकी तीर्चेस्तानु सुखु भेषुका उदेशे पूखु कुकु पतिते मा कोई सोपु आपु रिचिंदे कैतु ओपन केसे निशापु अंदिंचे वेलौके तू सुसनी सुपु इक सागदने दुपु बस्ते लेते तातापु सुखु भेषुका उदेशे पूखु రాచకొండ లచ్చన్న చప్పట్లు కొడితే నిండు పున్నమి రాత్రి కూడా కటికమౌస్ అయిపోతరా అట్టంటో నేను తెలిసి కూడా ఆడు రెచ్చిపోతాడంటే ఇంకా చక్రధర్రావు బతికుంటానికి లేదు. ఏయ్ దున్నపోతులారా ఆ చక్రధర్రావు గడి గుండెకాయ కోసుకొచ్చి మందులో నల్చుకోవడానికి నా చేతిలో పెట్టండి. అలెగ్జాండర్ ప్రతి శుక్రవారం ఈ గుడికొచ్చి కనకదుర్గ పూజ చేయడం నాకు అలవాటు. రా నువ్వు కూడా దండం పెట్టుకుంది కానీ మీరు వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటాం. ఓ మీకు ఆత్మవిశ్వాసమే దేవుడు కదూ, ఇక్కడే ఉండండి. చూసావా అలెగ్జాండర్, ఆ లచ్చన్న నన్ను అవిటివాణిగా చేయటమే కాదు నా అంతు కూడా చూస్తున్నాడు. అలెగ్జాండర్ వాణ్ణి మళ్ళీ కూలివాడిగా చేసి నా కాళ్ళ దగ్గర పడేయమని అడిగాను నిన్ను, కనీసం నా ఫోటో దగ్గర నా పడేవాణ్ణి. అలెగ్జాండర్ నాకు స్నేహితుడివి, కొడుకువి, నా వారసుడివి నువ్వు. ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే ఆ కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు, ధమాల్ బాల్చేత అన్నేశాడు. రే కీర్తిశేషులు చక్రధర్రావు గారి ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండి రా. బావా 2 నిమిషాలు కాదు 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చుదంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొరకల్లారా అంటే సపోర్ట్లు కొడతారా చెప్పు చెప్పు కొడతారట. మైనస్ మాటలు మాట్లాడేవంటే మట్టాసైపోతా నా కొడక. నీకు తెలియదులే బావా ఆ చక్రధరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసం అంటే ఆడి మహిమే, అతని పేరే అలెగ్జాండర్. ఆవకాయ బద్ద ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించకుండా కాళ్ళకడబడి ఉంటారు. బాబా బాబా నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బాబా, ఎడం చేత్తో 10 మందిని కుడి చేత్తో 10 మందిని మట్టి గర్భించగలడట. ఆహా ఆ జోరు ఆ స్పీడు ఆ స్టైలు అట్టగా కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టనని మాట చిదా బావు నువ్వు చేసే పని లేకపోతే రా ఒక్క ముక్కలో చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా. పాసుపాం పడగిప్పి బొస్సుమంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సును పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి చదవా అని. సరేలే ఆడెక్కడున్నాడో ముందు పట్టుకోండి, మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరంలో పెంచుకుందాం. ఏంటి బావా పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా, చెవులు పిల్లి అనుకున్నావా, పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టమేంటి బావా. నాకు నమ్మకం లేదు. अट क्वेश्चन मार्क फेस पेड़ता नैन यमधर्मराजु की बिग ब्रदर ने इकड़ चिटिकेसाने आड़ो शवन लगे अलेक्जेंडर गाने रम्मन चपड़रा फ्लैश बैक बाबू इतनु सारू आ जर्नलिस्ट को नी टाइम आगे नीन बाबा राजशेखर कोवेगा गव्वा मीरू అలెగ్జాండర్ గారు ఏకవచనం ప్రయోగిస్తే ఏకాకి వైపోతావురా రాస్కల్ సే అలెగ్జాండర్ ఒంటి మీద చార్లేసుకుంటే నాక పులైపోద్దా పేరు మార్చుకుంటే పవర్ పెరిగిపోద్దా మిస్టర్ నాతో రాజీకొచ్చావా సరే సరే కాదు అని ఈ రాచకొండతో ఢీకొంటే కొడి కొడి చేసేస్తాను జాగ్రత్త కొండల్ని పర్వతాల్ని ఢీకొనడానికి అలెగ్జాండర్ అవసరం లేదు లచ్చన్న నేను నా సింహాసనం మీద కూర్చొని రిమోట్ నొక్కితే కొండల గుండెల్లో డైనమైట్స్ పేలుతాయి రాచకొండ బతుకులో గుప్పెడు బూడిద మిగులుతుంది అలెగ్జాండర్ గుర్తుందా ఒక రోజు నా కోటకొచ్చి ఇలాగే రంకెలేశా పాపం బాపట్ల వెళ్లి బాతుగుడ్లు అమ్ముకుంటూ బతుకుతాళ్ళే అని जाली पड़ी निन्नु प्राणालतो वदिलेसानु करेक्ट इप्पुडु अर्थमैंदय्या अवाल नेनु चेसिंदी पोरपाटु अनि पोरपाटु चेसिंदी नुव्वु कादु नेनु ना तंड्रिनि चंपिन रोजे ना चेल्लि मीद चेयि वेसिन रोजे नी वेन्नमुकनि वेयि मुक्कलु चेयाल्सि एय్ वेन्नमुक दाका एंदुकయ్యా ना सोक्क गुंडी मुट्टुकोवालंटे 1000 गुंडलु कावाली अंतेंदुकु अटु चूडु उफ अंटे चालु नी शमड़ालोल्ची नाकु चेप्पुलु गुट्टिस्तारु नुव्वु उफ्फनक मुंदे नी प्राणालु गालिलो कलपगलडी అలెగ్జాండర్ कानी नेनु वच्चिंदी निन्नु चंपडानिकि कादु ए नाटिकैना निन्नु नी साम्राज्यान्नि नेलमट्टं चेस्ताननि हेच्चरिंचडानिकि अदि निन्नु पुट्टिंचिन वारि तरमे कालेदु नी तरमे अवुतुंदी चालेंज लच्चन्ना चालेंज नुव्वु विसिरेसे एंगिलि रोट्टे मुक्कल कोसम एगबडे नी तेंपुडु कुक्कलु नीकु वंगी वंगी दंडालु पेट्टे एर्र टोपीलू खद्दरु लाल्चीलू नी मीद कांग्री चुम्मेला चेस्ता नी बतुकु बजारु किडुस्ता नी निसीधि साम्राज्यान्नि श्मशानंगा मार्चे वरकु ई అలెగ్జాండర్ निद्रपोडु रेच्चिपोकया असल नुव्वु इक्कडि नुंचि बयटिकि वेल्तने कदा नुव्वु निद्रपोयेदि नन्नु निद्रबुच्चेदि एंटार चूस्तारो लेवंडि చూసావా లచ్చన్న నా దెబ్బ ఇప్పటి వరకు నీ మనుషులు ఇప్పుడు నా మనుషులు ప్రశాంతంగా బతుకుతున్న ఈ ప్రశాంత్ జీవితంలో నువ్వు రగిలించిన చితిమంటలు ఇంకా ఆరిపోలేదు ఆ మంటల్లోంచి ఉదయించిన అగ్ని ప్రభంజనం ఈ అలెగ్జాండర్ టేక్ కేర్ स्पीड चूस्ते भारत में अर्जुनुडु अभिमन्युडु कलिसी అలెగ్జాండర్ अवतारं एत्तिनट्टुंदि बाबू निजमा ఎరవేసి పట్టే దేవాడే గురి చూసి కొట్టే దేవాడే శివమెత్తి పోయాడు నేడే వాడే అలెగ్జాండర్ पट्टे दीवाड़े गुरी चूसी कोट्टे दीवाड़े शिवमेत्ति पोयाडु नीडे वाड़े చేతబట్టి ధైర్యం ఎక్కుపెట్టి నాడే తుమ్ము పులిపాడుదా బాధే తొక్కి పట్టి మేధా పదును పెట్టి నేడు రేచి వేగాడురా జగజగ నాడు జగజట్టి నేడు వీడంతా వాడు లేనే లేడు కనికట్టు చేసే గజమాయా గాడు సబ్బాలో చేస్తే समाधि कटिंचुरा There is no wonder, no wonder. He makes no blunder, no blunder. Vaade Alexander yervesi patte divaade guri chusi kotte divaade shivametti poyadu nede वाड़े अलेक्जेंडर वाड़े अलेक्जेंडर वाड़े రగిలే నిప్పునైనా రాలే చుక్కనైనా పట్టే మేటి మునగాడురా కంటి సైగతోనే వింటా మంట రేపే వీడే నేటి రాజురా పగబట్టాడంటే ఈ నల్ల ద్రాక్షు పసిగట్టే లోగా కాటేయడా పంతానికొస్తే సింహాలనైనా పంజాలు పట్టి సలాము చేయించడా There is no wonder He makes no blunder Vaade Alexander ఎరవేసి పట్టేది వాడే గురి చూసి కొట్టేది వాడే శివమెత్తి పోయాడు నేడే वाड़े अलेक्जेंडर वाड़े अलेक्जेंडर वाड़े अलेक्जेंडर एलेक्स इदे एमजी रोड लो उन्न पेद्द शॉपिंग कांप्लेक्स दीन्ने स्विस मार्केट अंटारू लत्सन्न चीकटि व्यापारं विशृंखलंगा जरिगेदी इक्कडे వాడికున్న అక్రమ వ్యాపారాలన్నిటికీ ఇది కుండకాయ లాంటిది. అయితే వాడిని దెబ్బ కొట్టాలంటే మనకు ఆ వ్యాపారానికి సంబంధించిన వివరాలు చాలా అవసరం. బాబ్జీ ఎస్ సర్ డీటెయిల్స్ సేకరించు. ఓకే సర్. रघु मन कांप्लेक्स की एलेक्स मनिषि वच्चाडु మనిషికి ఒక కాలు తీసేస్తే మన మనిషికి రెండు కాళ్ళు తీసేస్తాడా రే అలెగ్జాండర్ గడ్డిపోస గుణపం అయితే ప్రమాదం రా సింహంసులు పట్టుకుని ఉయ్యాలోగుతున్నావు జాగ్రత్త బావో నాకైతే నువ్వు చెప్పేదంతా రివర్స్ లో వినపడతాంది అలెగ్జాండర్ సింహం నన్ను భయంగా ఉంది బావా మైనస్ 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 ఐనస్ మాటలు మాట్లాడమంటే మడ్రైపోతున్నా కొడక ఓరి నాయనో నీ మాటలు అలెగ్జాండర్కి వినిపించాయేమో హలో లచ్చన్న రాచకొండ లచ్చన్న ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది నిజమే సబాస్ రేయ్ బొంబాయి మస్తానికి మన థ్యాంక్స్ చెప్పు మరింకెందుకు కలిసావు సరికి అంటే బయలుదేరి దించు 16వ తారీఖు రాత్రి కల్లా హైదరాబాద్ జరాలి మరదే ఓయ్ ना चक्रम तिरिगिंदिरा अदृष्ट देवत गज्जलु गल्लु गल्लु अनिपिंचुकुंटा सरवसर वच्ची ना ఒళ్ళో కూర్చున్న రోజు వచ్చేసింది నారాయణ మస్తాను వెంకటరావు అందరూ అందరూ రండిరా ఏంది బాబు సంక్రాంతి నాడు సీమ కుక్క కరిసినట్టు అట్టర్తునవేంది కుక్క కాదురా నక్క నక్క తోక తొక్కినోడురా ఈ లచ్చన్న బొంబాయి నుంచి శుభవార్త వచ్చింది 4 రోజుల్లో 20 కోట్లు వస్తే చంద్రమండలంలో పడకుర్చి చేసుకుని దచ్చగా కూర్చుంటారా ఈ లచ్చన్న ఆ నువ్వు చంద్రమండలంలో కూర్చుంటే మేమంతా శివులకు చెప్పు దర్కొని కూర్చోవాలా కూర్చోటం కాదురా బామ్మర్ది చంద్రుడి చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్నట్టు మీరందరూ నా చుట్టూ ఎప్పుడు ఉంటారు రండిరా రండి మనకి 20 కోట్లు వస్తున్న శుభ సందర్భంలో మీరందరూ జల్సా చేసుకోండి తాగండి తినండి హ్యాపీ చేసుకోండి Happy, happy, happy chera gopi. Le ghanta varupi, ni nettina pedta topi. Bol malu gappa, lagin tulai lappa. Cheti koste tippa, yenda pa. Babe puri, jamcha tori, liye puri, tapta tori. कमीशनर लक्षण तो पेची पड़ावंटे कोची मिगलतो ना फाउंडेशन दबा कमीशनर यूनिफॉर्म मर्चिपोई कमीशन व्यापार मोदलेट्टावा सर अर्थం కావట్లేదు అర్మాయి ఈ రాచకొండ లచ్చన్న కన్నెర్ర చేసాడంటే యమలోకం తరుపులు తెచ్చుకుంటాయి నాతో డ్రామా ఆడబాక సార్ మీరు చెప్పదల్చుకుందేదో కాస్త వివరంగా చెప్పండి ముంబై నుంచి వస్తున్న నా బ్యాళ్ళ మీద రైడింగ్ చేయించి 20 కోట్ల రూపాయల సరుకుని సీజ్ చేస్తావా నో 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 రైడింగ్ నా ఆర్డర్స్ లేకుండా ఎటువంటి రైడింగ్ జరగడానికి వీల్లేదు పైగా నాకు తెలిసినంత వరకు అటువంటిదేం జరగలేదే ఇంతకీ నువ్వు రైడింగ్ చేయించలేదంటావు నీ మాట నమ్మమంటావు ఇది నిజం సార్ ఎక్కడో ఏదో జరిగింది ఇందులో ఏదో తిరకాసుంది సార్ ప్లీజ్ కాస్త నిదానంగా ఆలోచించండి ఆలోచిస్తా కమిషనర్ ఆలోచిస్తా ఈ లచ్చన్నకింత నష్టం తీసుకొచ్చినండి ముక్కలు ముక్కలుగా నరికి మున్సిపాలిటీ కుక్కలకి ముచ్చేస్తా ఒకటి కాదు రెండు కాదు 20 కోట్లు గద్దలా తన్నుకుపోయాడంటే ఇది ఖచ్చితంగా అలెగ్జాండర్ గారి పని అయి ఉంటది కరెక్టే బాబు డబుల్ కరెక్ట్ వాడు నీతో వీర లెవెల్లో ఛాలెంజ్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది వారు చాలా ఖరీదైన ఇంటర్నేషనల్ బుర్రనే నీలాగా చిల్లర బుర్ర కాదనే అట్లాగా మైనస్ మాటలు మాట్లాడేవంటే మద్రైపోతావు అట్లాంటి ఖరీదైన బుర్రల్ని నయా పైసకి 10 చొప్పున నా స్విస్ మార్కెట్లో చిల్లరగా అమ్మేస్తా ఆడి కొమ్ములు ఎట్ట ఎరగదీయాలో నాకు బాగా తెలుసు ఆడి తల్లిని చెల్లిని కాబోయే పిల్లాన్ని ఎత్తుకొచ్చేసేయండి ముసల్దాని మొగుడు దగ్గరికి పరిశోలన పడగదికి పంపించి సత్కారం చేస్తే అలెగ్జాండర్ కాదురా ఆడి తల్లో జేజమ్మ కూడా దారిలోకి వస్తాడు వెళ్ళండి కరెక్ట్ పండు మొక్కలు వేసుకుని అటు నుంచి ఉన్నారు సొబ్బలాకి ఇవ్వడానికి వెళ్ళారంటారు అక్కడికి మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేసుకురంటారు అని చెప్తే కహానీలు కహానీలు చెప్తారంట కంతే నా కొడకల్లా సార్ మేము వెళ్ళక ముందే వాళ్ళని ఎవరో వ్యాన్లో ఎత్తుకెళ్ళారటండి చోప్ ప్లాన్ నేనిస్తే ఆడెత్తుకుపోవటరా ఉమ్మి నా కొడకల్లారా నేను ఎప్పుడో అనుకున్నాను బాబు నీ పడగదిలోకి పడుసోలను పిలిపించుకోవాలని సంబరపడిపోతుంటేనే నాకు డౌట్ వచ్చింది నీకు మళ్ళీ శోభనం జరిగే యోగం లేదని ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిట్టికేశాడంటే ఆ కిడ్నాప్ చేసినోడు ఆత్మ చార్మినార్ చుట్టూ చక్కర్లు కొట్టుద్ది ఎందుకీ ఆ టోకరా ఇచ్చిన బద్మాష్ గడు ఎవడై ఉంటాడు ఎలెక్స్ ఎలెక్స్ మీ అమ్మని చెల్లిని వాణిని తీసుకొచ్చి మన ఊరవతల గెస్ట్ హౌస్లో పెట్టాను ఓసారి చూడకూడదు వద్దు డేవిడ్ సొంత అమ్మని చెల్లెల్ని కిడ్నాప్ చేయించిన పాపాత్ముణ్ణి వద్దు ఎలెక్స్ వాళ్ళ క్షేమం కోసమే కదరా నువ్వు తాపత్రయపడేది నిజమే నేను ఇలా అలెగ్జాండర్గా మారానని అక్రమ వ్యాపారం చేస్తున్నానని తెలిస్తే మా అమ్మ నన్ను క్షమించదు కానీ ఆ లచ్చన్నని సర్వనాశనం చేసేంత వరకు మాకీ దాగుడు మూతలు తప్పవు అమ్మని చెల్లిని కష్టపెట్టడమూ తప్పదు అంతవరకు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీది డోంట్ వరీ వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత నాది నాకు నువ్వెంతో వాళ్ళు అంతే ఓకే థ్యాంక్స్ డేవిడ్ ఇక లచ్చన్నంతానికి ఆఖరి ఘట్టం మొదలయ్యింది వాణ్ణి నడి రోడ్డు మీదకి ఇచ్చుకొచ్చి ఈ రోజు దగ్గర పడింది లచ్చన్న దొంగ సరుకుని దారి మళ్లించి కొల్లగొట్టిన సరుకుతోనే వాడికి మద్దతిస్తున్న పోలీసుల్ని మినిస్టర్ని కొనాలి డేవిడ్ వెంటనే ఓ పార్టీ ఫిక్స్ చేసి కమిషనర్ని మినిస్టర్ని ఇన్వైట్ చేయి గురి చూసి కొట్టే దివాడే पट्टे दीवाने बुरी चुट्टी पट्टे दीवाने शिवमेत्ती पोयाडु नीडे वाडे सिस्टू मार्केट मुंचंत मगड़ो नैन इसी पारे रोड मुक्ल तिने ना को खर्चारा वाटर दाड़पतरा राचकोंड लक्षण इकड़ चिटिकेसारे राष्ट्र मोदी कर्फ्यूटाई लक्षण मर्याद इच्छिपुच्छ मंचिदी नी स्विस् मार्केट अक्रम व्यापार जो रिपोर्ट वे रेडिंग चसा अड्डू तगिलिते निन्नु अरेस्ट चेयाल्सि जाग्रत ऊरी नी यब्ब कमीशनर नीकेवना शातपर चेशारा नीत धर्म फना उसे नी डिपार्टेंट ना कोट तोट पे नोट नरा तेगे पिचि कोतल पेक इंट्लो कुर्चुनि चप्पट्ले कोट्टुकुंटावो चिटिके वेसुकुंटावो नी इष्टं हद्दु मीरि माट्लाडिते नी मीद सीरियस एक्शन तीसुकोवाल्सि वस्तुंदि इंतकालं नी दग्गर सोम्मु तिन्नानु काबट्टे नी चेतुलकु बेडीलु वेयकुंडा वदिलिपेडुतुन्नानु गेट औट गेट औट फ्रॉम हियर गेट औट एंतवंटे बॉर्डर क्रॉस अवरा कमीशनर नी काकी गुडल इप्पी नदी रोड नि चूडरा నేను కూర్చోబెట్ట కుర్చీ ఎక్కినోడివి నా మెడ మీద చేసి ఎవడో కోనికిసగాంతో చేసతో చేస్తావరా అర్థమైందా ఆ అలెగ్జాండర్ గాడు ఏదో మత్తుమంది వెళ్ళారు మీరు ఆ వైర పడిపోయారు నా మార్కెట్ నే మూయించేసి तमाशा चूसे धैर्य वाट्रा ओबुराजा वे माटावा ने मार्केट मुझे असले नोटकोड़ा नेवरो नीचे फेस नवेपड़ू चूडले नोट कंटे सीट कंटे लक्षण फेस वाली की रेट सख्य भोजन चेसी इपू रेट फेरेस्टा आ कमीशनर संबंधा वीडियो पिछेक्न అసలు ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని పేపర్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఏ సెక్యూరిటీ వీళ్ళు బయటికి గెట్టండి. ఏయ్ ఓబ్రయ్యా ఇక్కడ నుంచి చిటికేసా అంటే అసెంబ్లీలో సీట్ పేలిపోతరా. హా सीतम्मूर्नी सेर्रबट्टी सिक्कुल्लो पट्ट रावणासुरुल्ल पांचाली कोकट्टुकुनी मट्टी करिसिपोयिन दुश्शासनुल्ल आ अलेग्जांडर गारी बतुकुलो येलु पेट्टी చేతులారా నా బతుకట్ట చేసుకున్నాను. నా కథట్ట ముగిసిపోవడానికి లేదు. రేయ్ బామ్మర్దే अंकलो तोके कदा एम चेदी सरदा निपंटे यामी लंकंत फैर इंजन मोतईंदी अलेग्जांडर तो पेट्टुकोकु सिल्लिगव्व पనికి రాకుండా పోతావు బావు అన్నాను ఇన్నావా బామ్మర్ది మైనస్ మాటలు మాట్లాడమంటే అదా చెయ్యెత్తమంటే సపోటాలు పగిలిపోతాయి. ఎవడా ఎవడా నీకు బామ్మర్ది నా అక్కే సచ్చిపోయాక నువ్వేట్రా తొక్క. ఏయ్ ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశారంటే కోల్కొండలో కాదురా నీ బాత్రూమ్ లో కూడా రాదురా రీసౌండ్. ఏయ్ చిటికేయ్ ఏయ్ రా దర్జనాయాల సందు దొరికినప్పుడల్లా నా చెంపలు వాయగొట్టావు కదరా. అయిపోయింది నీ ఛాన్స్, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. ఇక ఛాన్స్ నాదే. నిన్ను కొట్టినా వీధిలో కుక్కను కొట్టినా ఒకటేరా. రేయ్ నీలాంటి బట్టే బాస్ 420 ఖతర్నాక్ కిల్లర్ नीच कमीने कुत्तेलनु कोडिते ना वाल्यू पड़िपोतरा. రేయ్ इप्पुडु नाकु बास् फ्रेंड पार्टनर अन्नी అలెగ్జాండరే. लक्ष मंदी लुच्च लक्षणल कन्ना ఒక్క అలెగ్జాండరే గ్రేట్ రా. वस्ता హలో లచ్చన్న ఇది నీ గుండెల్లో భూకంపాలు పుట్టించే అలెగ్జాండర్ గొంతు. ఎలా ఉంది నేను ఇచ్చిన షార్ట్ ట్రీట్మెంట్? నీ అందాల స్విస్ మార్కెట్, నీ 20 కోట్ల బాంబే కాన్వాయ్, నీ రహస్య స్థావరాలు అన్ని సర్వనాశనమైపోయాయి. నిన్న మొన్నటి వరకు నువ్వు చిటికలేస్తే చేతులు కట్టుకుని నిలబడ్డ వాళ్ళంతా కనీసం నిన్ను ఓరడించడానికైనా లేరు. ఇప్పుడు నువ్వు ఏకాకి. ఇదంతా నీ డబ్బే లచ్చన్న. నీ వేలుతోనే నీ కన్ను పొడిచాను, నీ డబ్బుతోనే నీ వాళ్ళను కొన్నాను. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బుద్ధిగా లెంపలేసుకుని నీ నేరాలు ఒప్పుకుని నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. బతికుంటే బాపట్లలో బాతుగుడ్ల వ్యాపారం చేసుకోవచ్చు. అలెగ్జాండర్, ఇది రాచకొండ లచ్చన్న ఫినిషింగ్ కాదురా, బిగినింగ్. సిటికేస్తానని హంటమే విన్నావు కానీ దాని సప్పుడు ఎట్టుండదో వెళ్ళలేదు కదా, వినిపిస్తా. ఎంతో మంది అనాథుల జీవితాలకి వెలుగునివ్వడానికి ఉపయోగపడుతుంది మీరు ఇస్తున్న ఈ విరాళం. మీరు చేస్తున్న సహాయం ఈ పిల్లలు, మా అనాథ శరణాలయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటయా నీ సామ్రాజ్యం అంతా వల్లకాడు దెబ్బైపోయిందని బెంబేలు పడిపోతున్నావా? నా సామ్రాజ్యాన్ని ఫినిష్ చేసి నా పొలిటికల్ లింకుల్ని కట్ చేసి నాతోనే ఛాలెంజ్ చేస్తావంటరా? రే బచ్చా, నువ్వు ఛాలెంజ్ అయితే రే నువ్వు ఓడి నరిచావు, నిన్ను కసక్కర కాటేశా. అన్నట్టు రే బచ్చా, ఇవాళ పంచమి మంచి రోజని మీ టోటల్ ఫ్యామిలీకే చావు ముహూర్తం పెట్టా. నీకు దమ్ముంటే నా స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చాలని రక్షించుకో. ఛాలెంజ్. ఎవరితోనో గొడ్ల గోపాలతోనో ఫైటింగ్లు చేసి పెద్ద శంషేర్ని అయిపోయాను అనుకోబాక. అటు చూడు స్వదేశీ ఫైటర్లే ఇదేశీ కిల్లర్లే ఒక్క దెబ్బకి మట్టి కరిపించే టైం బాంబులు అంటోండి విమానంలో దింపా. ఏం చేస్తావు, నీ సావు ఆరు చేతిలో రాసింది. మరి మధ్య నిన్ను పిండి పిండి చేయగల నేనెవడ్రా కాపాడతాను. రమ్మన్రా అలెగ్జాండర్, నేను చేయదు. నేను చేసిన తప్పులని ఒప్పుకుని చట్టానికి లొంగిపో. ముద్దాయి రాచకొండ లచ్చన్న మీద మోపబడిన అభియోగాలన్నీ తనంతట తానుగా అంగీకరించడంతో అతనికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హోమ్ మినిస్టర్ ఓబులయ్య, కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుచంద్ర లచ్చన్న సాగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మద్దతు అందిస్తూ బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు నిరూపించబడటంతో వారికి చెరొక 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒక లంచగొండిని పట్టుకోవటానికి ఓ ప్రభుత్వోద్యోగి లంచగొండిగా నటించినట్లు ప్రశాంత్ అలెగ్జాండర్గా అవతరించి తన తండ్రిని చంపిన హంతకుణ్ణి సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని ప్రభుత్వానికి సహకరించడం అభినందనీయమే. అయినా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఇటువంటి సాహసాలు చేయటం సబబుగాదని మందలిస్తూ అతనిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఇప్పటికైనా నా బాకీ అన్యాయం రా. దాన్ని ఏడ్పించటం, ఆ దండ తీసుకుందాన్ని మెళ్ళవే. పర్మనెంట్ గా నా బాకీ తీర్చేవా? చలిగాలి కొట్టిందే హోయ్ రామా, చలిగాలి కొట్టిందే